తన క్రేజ్ ను దక్కించుకున్న ప్రభాస్ ఇప్పుడు పీరియాడికల్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే ప్రభాస్ తన సినిమా షూటింగ్ ని పూర్తి చేసేశాడు. రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేస్తారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. అందుకు కారణం ప్రభాస్ చేతిలో మరో మూడు పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉండడమే. అయితే రీసెంట్ గా అనౌన్స్ చేసిన సలార్ సినిమా సెట్స్ పైకి వెళుతుందని నిర్మాతలు అనౌన్స్ చేశారు. వివరాల ప్రకారం జనవరి 18న సలార్ షూటింగ్ ని స్టార్ట్ చేస్తారట. ప్రభాస్ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఈ సినిమాని శరవేగంగా పూర్తి చేయడానికి డేట్స్ ని కూడా కేటాయించేశారట. 4 నెలల పాటు ప్రభాస్ సలార్ సినిమాకే డేట్స్ ని కేటాయించారట. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలాఖరు లేదా మే ద్వితీయార్ధానికంతా సలార్ ని పూర్తి చేస్తారట. కేజీఎఫ్ లాంటి నేషనల్ బ్లాక్ బస్టర్ తెరకెక్కించిన హోంబలి ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్, కిరగందూర్ నిర్మాతగా దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ ను తెరకెక్కిస్తున్నారు. ఒకవైపు కేజీఎఫ్ సినిమాని పూర్తి చేస్తూనే ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్నారు. సలార్ మూవీలో ప్రభాస్ కింగ్ మేకర్ పాత్రలో నటిస్తున్నాడు. కాగా కీలక పాత్రలో మలయాళి స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ నటిస్తారని, అందులో దిశా పటాని ఒకరిని కూడా టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా సినిమా కోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆడిషన్స్ కూడా చేయడం జరిగిందట. సలార్ సినిమా తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా తెరకెక్కబోతోంది. ఇది రామాయణం. ఇందులో రాముడిగా ప్రభాస్ నటిస్తుంటే రావణాసుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తుందని అంటున్నారు. విజువల్ వండర్ గా తెరకెక్కనున్న ఈ హిస్టారికల్ మూవీని కూడా వచ్చే ఏడాదిలోపే పూర్తి చేయాలని నిర్మాతలు అనుకుంటున్నారు. దీని తర్వాత నాగశ్విన్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాలో నటించాల్సి ఉంది. ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండగా దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.